ఓం శ్రీ గురుభ్యో నమః. రవి పుదుల యొక్క కలయిక సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా 11 రోజుల పాటు రవి బుధులు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండటం, సంవత్సరం తర్వాత మళ్ళీ అదే సింహరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించటం, అది కూడా మిత్రగ్రహంతో, ఏదైతే 11 రోజుల పాటు మిత్రగ్రహంతో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది. మరి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఒక్కసారిగా మనం పరిశీలన చేద్దాం. మకర రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక వల్ల శరీరమునందు కొంత ఆరోగ్యం కొద్దిగా బాగలేకపోవడం జరుగుతుంది. అంటే అదివరకటి కంటే కూడా కొంత గుదుటిపడే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు రావటం, అలానే ఆకస్మికంగా ధనలాభం, ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉండటం, అలానే మంచి ఉద్యోగాలకి కొంత ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉండటం, దానితో పాటు శత్రువుల యొక్క వృద్ధి అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే శత్రువులు దూరంగా వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా సమస్యలనే ఉండవు, కానీ ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కానీ హెల్త్ సంబంధించిన ఇష్యూస్ జరగకుండా చూసుకోవాలి. అంటే ఆరోగ్యము, మనశ్శాంతి, మనస్తాపము, మనోవ్యాకుల్యత, ఈ విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టాలి. భోజనం ముందు అభిరుచి లేకపోవడం, వేళకు భోజనం చేయలేకపోవటం వల్ల కూడా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆ ఇబ్బందులు కలగకుండా మితాహారాన్ని, అలానే ఆహారాన్ని తీసుకోండి. ఏదైనా ఇష్టం ఉన్నా అయిష్టం ఉన్నా కూడా ఆహారాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి. దాంతోపాటు విసుగు, కోపము, చిరాకులు కలగకుండా చూసుకోండి. ధనధాన్య వృద్ధి కలుగుతూ ఉంటుంది. అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, ఇళ్ళు, ప్లాట్లు, రియల్ ఎస్టేట్ కొనుగోలు చేయటం, భాగస్వామ్య వ్యాపారం అనేది బాగా కలిసి రావటం, ఎమినెంట్ స్కాలర్స్తో ప్రయాణం చేయటము, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా కొన్ని చికాకులు కలుగుతున్నా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. తక్కువగా మాట్లాడటం మంచిది. గర్భ సంబంధమైన వ్యాధులు, అంటే ఏదైతే స్త్రీలకి గైనకి సంబంధించిన ఇష్యూస్ రాకుండా చూసుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు ఉన్నాయనుకోండి కూడా, ఉంటే కూడా కొంత జాగ్రత్త పడటం చాలా మంచిది. విరోధ భావాలు రాకుండా ప్రయాణంలో ప్రమాదాలు, ధనలాభము, ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలత, విజయప్రాప్తి, సుఖము, స్త్రీ సౌఖ్యము, మానసికంగా భీతి, రోగములు, సుఖము, మనస్తాపము, అల్ప భోజనం చేస్తుంటారు, అసత్య ప్రచారాలు కూడా వీళ్ళ మీద ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా వేరే వాళ్ళ యొక్క అవమానాలని వీళ్ళు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అవమానాలు జరగకుండా కొంత కృషి చేయండి. అంటే అసత్య ప్రవర్తన, అంటే స్థానచలనం, అంటే ధనధాన్య వృద్ధి జరగటం, స్థానచలనం జరుగుతుంది. అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉండటం, ప్రతి ప్రయత్నంలో కూడా అనుకూలమైనగా ఉండటమే కాకుండా ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, గృహ మార్పు, ఇళ్ల మార్పులు, ఉద్యోగం మార్పు, వ్యాపార విస్తరణ, వ్యాపారాలు కూడా వివిధ బ్రాంచుల్లో పెట్టే అవకాశం ఉంటుంది. విసుగు, చిరాకు, పరాకులు, కోపాలను కొంత తగ్గించుకోండి. మితంగా మాట్లాడండి, మితభాషగా ఉండండి. ఆహార పట్ల మటుకు కొంత శ్రద్ధ పెట్టండి. గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, వస్తు వాహన ప్రాప్తి కలగటం జరుగుతుంటుంది. అలానే ఏదో రకంగా కొంతమందితో, బంధుమిత్రులతోటి చిన్న చిన్న కలహాలు వస్తుంటాయి. ఏదో వాళ్ళు చెప్పింది మీరు రైట్ అని చెప్పండి, లౌకిక భావంతో వెళ్ళండి. అప్పుడు మీ జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సక్సెస్ను ఆస్వాదించండి. అంటే రాజకీయ నాయకులకు కానీ కొంత మనస్తాపం చెందటం, సినీ కార్మికులకి, సినిమా వాళ్ళందరికీ కూడా కొంత అసంతృప్తికరమైన వాతావరణం అనేది ఉంటుంది. కాబట్టి అసంతృప్తి అనేది ఎంతవరకు ప్రాప్తం ఉందో అంతవరకు జరుగుతుందని ఆలోచన చేయండి. తర్వాత రోజుల్లో కొంత మంజరీ అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మానసికంగా ప్రశాంతత ఉంది. భగవంతుడి యొక్క ధ్యానం చేయటం వల్ల కూడా మీకు మంజరీ అవకాశం ఒకటి ఉంటుంది. శరీరంలో స్కిన్ సంబంధించిన ఎలర్జీలు, ఉష్ణానికి సంబంధించిన వ్యాధులు, అంటే ఉష్ణ సంబంధమైన వ్యాధులు రాకుండా కొంత చూసుకోండి. బ్యాంకులోంచి డబ్బు తెచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ కొంత దొంగతనాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి డబ్బులు ట్రాన్సాక్షన్ చేయటం కానీ, జీపీఏ కానీ లేదా ఫోన్పే కానీ ఇలాంటివి చేసేటప్పుడు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఎవరికి వేస్తున్నాం డబ్బులు, ఎవరికి ఇస్తున్నాం వస్తువులు, ఇస్తున్నాం ఇల్లు, భద్రత కూడా చూసుకోండి. ఇంట్లో కూడా అందరూ కూడా భద్రత కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చోర, అంటే దొంగతనాలు జరగకుండా చూసుకోవడం చాలా మంచిది. నేను చెప్పిన రెమెడీస్ పాటించండి, మీకు మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారిత్యా చెప్పబడే ఫలితాలు. ముఖ్యంగా గోచారం అనేది ఏంటంటే కొంత పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది, గమనించాలి వీళ్ళందరూ కూడా.
ప్రతి నెలలో కూడా కొన్ని రాశి ఫలితాలు ఉంటాయి, గ్రహాల యొక్క మార్పులు ఉంటాయి, కంజంక్షన్ ఉంటుంది. ఈ కంజంక్షన్లో ఏదైతే మన గ్రహం బాగలేదో ఆ గ్రహానికి ఆ దోష పరిహారాలను శాంతి చేసుకోవటం ముఖ్యం. దానితో పాటు గోచారాన్నే కాకుండా జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే జన్మలగ్నాన్ని అనుసరించే గ్రహాల యొక్క ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి ఎప్పుడూ కూడా కింద మనకి ఎప్పుడైతే వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు ఏంటంటే బర్త్ చార్ట్, అంటే పుట్టినప్పుడు మనకి వేళ్ళుతోటి చెట్టు ఒకటి వస్తుంటుంది, ఆ వేళ్ళు అనేది ఏంటంటే బర్త్ చార్ట్. ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంటే సీజన్లో మనకి ఆకులు కింద పడుతూ ఉంటాయి, మళ్ళీ ఎండాకాలం ఆకులు కింద పడుతుంటాయి, మళ్ళీ వింటర్ సీజన్లో అలా రెయిన్ సీజన్లో ఆకులు వస్తూ ఉంటాయి, అంటే ఆకులు చిగురుస్తూ ఉంటాయి. ఆ ఆకులు అంటేనే గోచారం అని అర్థం. అక్కడ బర్త్ చార్ట్కి చాలా ఇంపార్టెంట్గా చూసుకుని దానికి బర్త్ చార్ట్లో జన్మలగ్నం నుంచి మీకు దశలు ఏం జరుగుతున్నాయి, అంతర్దశలు ఏం జరుగుతున్నాయో చూసుకొని జన్మజాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళండి. ఈ గోచారం అనేది సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గోచారము చూసుకోండి. కానీ మెయిన్ వచ్చేటప్పుడు బర్త్ చార్ట్ను బట్టి అనుసరించి మనం ముందుకు వెళితే చాలా మంచిది. అందువల్ల ఏదన్నా రెమెడీస్ అనేవి ఉంటే కూడా జాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళాలి. గోచారం అనేది ఈ నెలలో ఎలా బాగుందా లేదా చూసుకోవాలి. అలానే మనం పుట్టినప్పుడు కూడా సమయాన్ని బర్త్ చార్ట్ను చూసుకొని జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పడం అనేది చాలా మంచిది. అయితే ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సూర్యభగవానుడు ఆరాధన చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని చాలామంది కూడా సందేహం అడుగుతుంటారు. ముఖ్యంగా నాలుగు విషయాలను ప్రత్యేకంగా చెబుతాను, వింటుండండి. మీరు సూర్యుడు బాగలేని వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు, ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు తప్పకుండా అనుసరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు కానీ ఆదిత్యాయుధే సహస్రమూర్తాయి ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రకిరణాయి ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీలైతే గోధుమలు దానం చేయటం అనేది చెయ్యండి. బుధగ్రహం అనుకూలంగా లేని వ్యక్తులు తప్పకుండా బుధుడిని ఆరాధన చేయాలి. ఎలా చెయ్యాలి? బుధుడిని ఆరాధన చేయాలంటే బుధుడు బుద్ధి కారకుడు, అంటే ఇంటిలో ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షర మంత్రాన్ని బుధవారం రోజున చేయటము, దానితో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అంటే ఉద్యోగం కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబర ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని తప్పకుండా ఆదివారం రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రత్యేక రెమెడీ చెబుతాను. మనకు గోధుమ పిండి ఉంటుంది, ఆ గోధుమ పిండితో రెండు ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో చక్కగా ఆవుని వేసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఆ దీపారాధన ఎప్పుడు చేయాలి? ఆదివారం రోజున దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇంటిలో విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఒకవేళ మనం పారాయణం చేయలేదనుకోండి, ఏదన్నా ఒక కంప్యూటర్లో కానీ ఒక ఏదైతే మనకి స్వరం పరంగా వినండి. అంటే ఒక ఇప్పుడు సీడీలు వచ్చినాయి, గతంలో ఎప్పుడో టేప్ రికార్డులు ఉండేవి, ఆ సీడీల్లో కానీ లేకపోతే సెల్లో కానీ విష్ణు సహస్ర పారాయణం అనేది ఇంటిలో ఒక చోట సెల్ పెట్టండి. అదంతా కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది. ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంటికి ఏదైతే దోషం ఉంటుందో లేకపోతే జాతకపరంగా ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు.